Alekhya, baby, just turn around. Alekhya, listen to me. Where are you looking? Alekhya, look here. Why don't you listen to me? Alekhya. Hello. Enduku force chestunnaru? Chudu, neeku tiragalanipiste tirugu. Neeku navvalanipiste navvu, neeku edvalanipiste edu. Neeku edanipiste adi chey. Neeku edanipiste ade chey. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విన్నావంటే నాలా అవుతావు. నీ లైఫ్ నీకంటే ఎవరికి ఇంపార్టెంట్ కాదు. ఇక చాలా అప్పేసే క్లాస్మేట్, ఎందుకు అనవసరంగా? నిన్నే రా వెళ్తాం. ఎక్కడున్నానా? ఇంకా ఎంత దూరం? ఎంత పరిగెట్టినా స్టార్టింగ్ లైన్ లోనే ఉన్నప్పుడు ఎందుకు పరిగెట్టాలన్నా? బైక్ వెళ్ళాలని ఎంత ప్రయత్నించినా కిందే ఉంటున్నప్పుడు ఎదగాలని ఎందుకు అనుకోవాలన్నా? నాకు నమ్మకం చచ్చిపోయింది. ముందుకు ఒక్క అడుగు వేసి ఓపిక కూడా నాకు లేదు నాన్న. నాకు ఆ టీవీ సర్వీస్ సెంటర్ జాబే కరెక్ట్. గొంతుండిపోయి ఉన్న నాలాంటోడు దొరికిందంత గొంతు తట్టుకోవాలి కానీ అమృతమే కావాలనుకుంటే ఎలా? వదిలేసేయి. వదిలేయి అంటే? నీకు చెప్పిన అర్థం కాదు నానా. అర్థం కాలేదు నీకురా. మా జనరేషన్లో అంటే తండ్రుల మీలా కొడుకుల్లా ఉన్నప్పుడు చిన్న వస్తువు పాడైపోతే దాన్ని ఎలా బాగు చేయాలా అని బాగు చేసుకుని దాంతో పాటు ముందుకెళ్లేవాళ్ళం. కానీ మీ జనరేషన్లో అంటే మీరు ఒక వస్తువు అయినా ఒక వ్యక్తి అయినా కన్న కలైనా బాగున్నప్పుడు దాన్ని వదిలేసి వేరే దాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోతారు. ఇలా వదులుకుంటూ వెళ్ళిపోతే చివరికి ఏం మిగులుతుందిరా? కొత్త చేతులు తప్ప. ఒక సమస్య వస్తే వదిలేయటం అనేది పరిష్కారం ఎలా అవుతుంది? ఎలా అవుతుంది? వాడెవడో నువ్వు చేసిన పనిలో తప్పుందని ప్రశ్నిస్తే తెలిస్తే సమాధానం చెప్పు, తెలియకపోతే తెలుసుకో. నీ తప్పు నువ్వు తెలుసుకునేదానికంటే గొప్ప అచీవ్మెంట్ నువ్వు లేదురా. ఎన్నోసార్లు దేవుడి బరువు ఈ భుజాల మీద మోసేదిరా. ఒక్కసారైనా నా గుండెల్లో బరువు మోయిపోతాడా అనిపించిందిరా. కానీ నీ మాటల్లో అర్థమైంది ఆ దేవుడు కూడా మోయలేనంత బరువు నా బాధ అని. ఏంట్రా, టీవీ సర్వీస్ సెంటర్లో పనిచేస్తావు? ఎంత గొంతు ఎండిపోతున్నంత మాత్రం కన్నీళ్లతో అయితే గొంతు తడుపుకోలేం కదరా. నేనైనా వదిలేయటం అలవాటైనా నీకు నా మాట వదిలేయటం అంత కష్టమే కాదురా. వదిలేయి.